Andrei Kilamskaro, Tirupati Bayala Chandra, Tirupati Sampati Apeti, Anubhaka Lashmiga, Tirupati Chalani, Ami Girisane, Tirupati Parliament Loma, Yoth Kanyai Jarutini, Todwara, Jagan Mohan Reddy Buddhasani, Yupurkana, Yoth Gurinch Patich Kundaru, Nidyoga Samsakurin Chalas Saru, Adevanga, Nidyoga Putukurin Chalas Saru, Petupatal Gurin Chalas Saru, Parisamal Gurin Chalas Saru, Portu Gurin Chalas Saru, Yi Nienta, Jagan Mohan Reddy, Yi Runenlo, యువతకి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేశారు, దకా చేశారు, మోసం చేశారు. ప్రత్యేక హోదా నాటిన సాధ్యం, నా సుందరమైన మొహం చూస్తే ఢిల్లీ అంతా ఉడికిపోతుంది, నేనే మెడల్ మాస్టర్ అని చెప్పాను. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెడల్ కాదు కదా, కాలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు అందరు రాష్ట్ర ప్రజలంతా చూస్తారు, యువత చూస్తారు. ఈ రోజు ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, యువతకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ యువత గమనిస్తున్నారు. అయితే తిరుపతి ఎలక్షన్ లో యువత ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. దానిలో భాగంగానే నిన్న తెలుగు యువత చేపట్టిన చైతన్య యాత్రలో భాగంగా పెద్ద స్థాయిలో యువత పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి మా యువ నేతలంతా ఈ కార్యక్రమంలో యువ నాయకులంతా వచ్చి యువ మహిళలంతా వచ్చి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. తిరుపతిలో పెద్ద స్థాయిలో కార్యక్రమం చేశాం, నడిబొడ్డులో కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చూసిన తర్వాత తిరుపతిలో కాదు, తిరుపతి పార్లమెంట్లో రాష్ట్రం అంతా ఇదే చర్చ. యువతలో ఇంత వ్యతిరేకత ఉందా, తెలుగుదేశం వైపు ముప్పు చూపిస్తున్నారనే ఈరోజు అందరూ చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మొత్తం యువతంతా సంఘటితమైన విద్యార్థి, యువత, మహిళలు, ఎస్సీలు, బలహీన వర్గాలు, విద్యార్థులు, అదేవిధంగా యువజన విభాగాలకు సంబంధించి వాళ్ళంతా నేను కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది. ఈ భాగస్వామ్యంలో ఏ సంకేతం అంటే తిరుపతి పన్నపాక లక్ష్మి గారిని గెలిపిస్తేనే యువతకు న్యాయం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకుని వచ్చారు, పెట్టుబడులు తీసుకుని వచ్చారు. ఈ తిరుపతిలో ఎయిర్పోర్ట్ సమీపంలో అనేక కంపెనీలు తీసుకున్నారు. సిలికాన్ అయితే, మీ కార్బన్ అయితే, జోహబ్ కానీ, అదేవిధంగా డిక్సన్ కానీ, రిలయన్స్ కానీ, ఇలా అదేవిధంగా ఎస్సీఎల్ కావచ్చు, అనేక కంపెనీలు తీసుకుని వచ్చి పెట్టుబడులు తీసుకుని వచ్చి రాత్రిపూట కష్టపడితే ఈ జగన్మోహన్ రెడ్డి వస్తానే ఒక్కొక్క కంపెనీ తన్ని తరివేశారు. ఉన్న కంపెనీలన్నీ ఇతను దెబ్బకు పారిపోయే పరిస్థితి. ఈ రోజు ఉపాధి లేకుండా ఈ రోజు యువతంతా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ తెలుసుకున్న యువత ఈ రోజు గలమిప్పారు. ఆ గలమిప్పుడు నేను తిరుపతిలో పూలే విగ్రహం నుంచి గాంధీ రోడ్డు మీదుగా ఏ విధంగా జరిగిందో రాష్ట్ర ప్రజలంతా, యువతంతా గమనించారు. యువతంతా సంఘటితమయ్యాం. పన్నపాక లక్ష్మి గారిని గెలిపించాలి. పార్లమెంట్ లో మా వాయిస్ కావాలి. ఈ దద్దమ్మ ఎంపీలు 22 మంది ఎంపీలు నోరు తెరవడం లేదు. మా తిరుపతి తరపున కావచ్చు, రాష్ట్ర తరపున కావచ్చు, ముగ్గురే ముగ్గురు పోరాటం చేస్తున్నారు. ఇంకొక ఎంపీ గెలిపిస్తే నాలుగో వ్యక్తి అవుతారు, నాలుగో సింహం అవుతుంది. పన్నపాక లక్ష్మి గారిని గెలవాలి, యువతకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో యువ చైతన్య యాత్ర పెడతాం. పెద్ద స్థాయిలో ఈ యువత పాల్గొంటుంది.